చంద్రబాబు నాయుడు ఏ జనసేన వచ్చినా ఆయనకు వచ్చే 4-5 సీట్లు వస్తాయి. వైసీపీకి వస్తే 45 వచ్చినాయి, ఈ 60 కూడా రావు స్వామికి, 40-30 అలా వస్తాయి. టీడీపీ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఆర్థిక లోటు ఉన్నా కానీ మంచి పనులు చేశాడు చెందాడు. అంతేగాని ఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పాము మేము. ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ లోటు ఉంది, ఏ సమస్య పథకాలు ఆగలేదు ఇక్కడ. రాజధాని కూడా బ్రహ్మాండం చేస్తున్నాడు, పోలవరం కూడా కేంద్రం ఈ పోయినా కేంద్రం కూడా పోలవరం పూర్తి చేస్తున్నారు. ఇంకే గవర్నమెంట్ వచ్చిందమ్మా. వైసీపీకే టీడీపీకే పోటీ, పవన్ కళ్యాణ్కే పోటీ లేదు. ఏదో చంద్రబాబు గారికి ఏదో చేశాడు కదా, ఇన్నాళ్ళు ఒకరు అనుభవం, ఒకరు కొద్ది రోడ్లు బోర్డులు అవన్నీ బాగుపడ్డాయి కదా. చంద్రబాబు నాయుడు గారు సార్, నేనైతే చంద్రబాబు రావాలనుకుని కోరుకుంటాను. ఎందుకంటే ప్రజెంట్గా ఆయన ఉన్నటువంటి తెలివితేటలు, ఆయన ఇప్పుడు ఎన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నాయి. సరే, వేరే వాళ్ళు కూడా చాలామంది మేమేమో అంటున్నారు, తప్పేం కాదు. కానీ అంటే వాళ్ళని ఎవరిని కించపరచట్లా, ప్రజెంట్గా పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం లేని వాళ్ళు. ఇవాళ కేంద్రానికి వెళ్ళి మాట్లాడగలిగే వాళ్ళు అంటే ప్రతిపక్షాల మొత్తాన్ని కూడా వ్యాకం చేయగలిగింది ఇప్పుడు ప్రజెంట్గా చంద్రబాబు గారు. మరి తచ్చిన వాళ్ళు పోయి చేయలేరుగా. అట్లా 10 మందిని సమకూర్చుకొని ఏదైనా ముందుకు రావాలంటే ఈసారి కథనే ఉండాలని నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ అనేది అది వేరే విషయం మాకు తెలియదు. ప్రజెంట్గా అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అనేక రకాల తుఫాన్లు వస్తున్నాయి మనకి. ఈ సంవత్సరం దాదాపు 5-6 తుఫాన్లు వచ్చినాయి ఇప్పటికే. మళ్ళీ రేపు ఇంకోటి ఉందంటున్నారు, పోలవరం ఒకటి, అనేక ప్రాజెక్టులు ఉన్నాయి మనకి, రాజధాని. ఈ సమస్యలకన్నిటికి పరిచయం అంటే చంద్రబాబు గారు రావాలి నేనైతే మాత్రం అనుకుంటున్నాను. ఏదంటున్నావుగా, మేము చెబుతున్నాం ఏదని. వాళ్ళు వాళ్ళ కులం వేస్తారు, తక్కువ వాళ్ళు ఎందుకు వేస్తారు? ఇక్కడ ఏ సమస్య? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం ఆగిపోయింది? ఏం ఆగలేదు కదా. ఎందుకు ఆగిని? అన్నీ జరుగుతూనే ఉండే ఇక బ్రహ్మాండంగా. ఇది అయిపోతే వాళ్ళు దుర్దృష్టం. మనం ఏం చేద్దాం దానికి? ఆయనేమో దేశాలు పట్టుకొని తిరిగి ఎందుకు అంటే ఆయన తిరిగేది ఏంటికి? అసెంబ్లీకి రాడు, పాడు లేదు, పసిపాదు లేదు, ప్రతిపక్ష నాయకుడు ఉండి ఏంటికంట? ప్రజల సమస్యలు తెలుసుకోవాలా? ఊరూరు తిరగటం ఇంకా ఆయన గెలిపించింది జనం అంతే. మరి తను చేసే ఏముందా? మొన్న వైజాగ్ దాన్ని ఏం చేశారు ఆయన? కోడికత్తి కేసు, ఆయన డ్రామా ఆడి మేమే చేసాము, మా సీఎం చంద్రబాబు చేపించాడు, వాళ్ళు చేపించారు అంటాడు. ఎవరు చేపించారు? మా హైకోర్టు ఆయనకి షట్టీ మంది ఇలా స్టేట్మెంట్ ఇవ్వాల, ఏమి ఇవ్వాలా? ఏమి ఇవ్వకుండా మరి ఆయన ఎలా వస్తారు? ఆయన ఎవరు నమ్ముతారు? ఆయన జగన్ని నమ్మి ఎలా ఓట్లు వేస్తారు? మాట్లాడితే మా రెడ్డి కులం అంటారు, వీళ్ళు నాయుడు అంటారు, ఏమైనా చోదరు అంటాడు, ఎవరు ఓట్లు మధ్యలో బీసీలు ఏమవుతారు? ఏబీసీ అంటే అతను చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఉన్నాయి. రాజధాని కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు, జనానికి ఉపయోగపడే మామూలుగా ఏంది పట్టిసీమ కట్టాడు, రైతులు ఉపయోగపడుతుంది. అతను ఏం ఉండదు, అంతా సున్నానే, ఏం ఉండదు. ఏది అతని వల్ల ఉపయోగం ఏంది? అతను వాళ్ళన్నే నమ్మడు, వాళ్ళది ఏమైంది ఏమన్నా అది వస్తుంది జరిగేది అది ఏంది జనాలు అతను ఏం ఉందది ఉండదు. వైసీపీ టీడీపీ మధ్య పోటీ ఉంటుంది. ఆయన చేసిన పనులు మంచి పనులు ఉన్నాయి. పోలవరం చేశాడు, ఇంకా చాలా చేశాడండి. ఆయనే గెలవాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన చాలా మంచి పనులు చేశాడండి. అది చెడగొడటానికి జగనను అన్ని వీళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు గ్యారంటీది, గెలిచేది కూడా చంద్రబాబు నాయుడు. పోలవరం చేశాడు, అమరావతి రాజధాని చేశాడు, మరి రైతు రుణాలు మాఫీ చేశాడు, మళ్ళీ నెక్స్ట్ కూడా చేస్తానంటున్నాడు. అందుకని గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు రావాలి టీడీపీ పక్క. ఎందుకంటే భావి తరాల కోసం చంద్రబాబు రావాలి. వాళ్ళకి అనుభవం లేదు అండి, వాళ్ళకి అనుభవం లేదు కదా. రాజకీయంగా తెలియదు, పద్ధతి తెలియదు, రూల్స్ తెలియదు. అనవసరం. చంద్రబాబు నాయుడు వస్తేనే పోలవరం కానీ రాజధాని కానీ ఏదైనా కానీ బాగుపడాలంటే రైతులు కానీ ఎవరైనా సరే, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే బాగుండాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. 99% కూడా చంద్రబాబు నాయుడే రావాలి. ఏం లేదు, అసలు పవన్ కళ్యాణ్ తెలియదు, అసలు రాజకీయం తెలియదు. పవన్ కళ్యాణ్కి అది రాజకీయం తెలియదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలుసు, తెలిసిన కానీ ఆ రాజకీయానికి టీడీపీ రాజకీయానికి చాలా పరాకం ఉంది. అందుకని చెప్పి లేదు, టీడీపీ 100% టీడీపీ రావాలి. టీడీపీ ఈ అభివృద్ధి పనులన్నీ టీడీపీ చేసింది, అందువల్ల వచ్చింది. ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? పాదయాత్ర అటు పక్క ఇప్పుడు వర్షాలు వచ్చి పోయింది తుని ఇతను తిరుగుతుంది ఆపోజిట్. ఇంకేళ్ళు అక్కడ వచ్చింది
ఏముంది అనుభవం లేదు కదా. బాగానే ఉందండి మాకైతే మాత్రం. ఆ రోజు మళ్ళీ బాగుంటుంది అనుకుంటున్నాం మేడం, టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం మేడం. అది తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఈ రోజుల్లో కొద్దిగా పబ్లిక్ కొద్దిగా బాగా బాగుంటుంది. ఏదన్నా ఇబ్బంది వచ్చినా చిన్న చిన్న పనులు చేస్తున్నారు, ఎవరు ఆదుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ పోయినసారి 72 సీట్లతో ఓడిపోయింది కదా, ఈసారి కంపల్సరీ పోటీ ఉండిద్ది అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తే కాదని నేను అంటలేదు, అందుకని అంత పోటీ అనేది ఏమీ ఉండదు కంపల్సరీ. ఎందుకంటే పోయినసారికి 4.5 సంవత్సరాల్లో చేసినవి చాలా ఉన్నాయి, రోడ్లు కానీ ఇల్లు కానీ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ మొత్తం కంపల్సరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని ఒక తెలివి బాగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.